ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు హోమగుండాలను వెలిగించి దీక్షా విరమణలను వేద పండితులు ప్రారంభించారు. 5 రోజుల పాటు భవానీ దీక్షా విరమణలు ఇంద్రకీలాద్రిలో కోలాహలంగా ఉంటుంది. జయదుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. లక్షలాదిగా భక్తులు భవానీ దీక్ష విరమణలకు హాజరవుతున్నారు. మొదటి రోజే భారీగా భవానీ భక్తులు రావడంతో విజయవాడంతా భవానీ భక్తులతో నిండిపోయింది. ఇంద్రకీలాద్రి నుంచి భవానీ దీక్షల విరమణపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. తర్వాత అత్యంత వైభవంగా జరిగే ఉత్సవాలు భవానీ దీక్షల విరమణ. ఇంద్రకీలాద్రి పూర్తిగా ఎరుపెక్కింది. పూర్తి భవానీ దీక్ష విరమణదారులతోటి శోభాయమానంగా మారింది. ఇంద్రకీలాద్రికి 40 రోజుల పాటు భవానీ దీక్షలు తీసుకుని విరమణకు వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. విరమణకి సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనతో మాట్లాడడానికి ఆలయ స్థానాచార్య ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఆ దీక్షకి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? 40 రోజులు దీక్ష అసలు ఎందుకు తీసుకున్నారు? జయ దుర్గా జయ నమః. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో గత 40 సంవత్సరాల క్రితం జగద్గురువులు ఆది శంకరాచార్య విరచితమైనటువంటి కంచి కామాక్షిపీఠం వారి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క అనుజ్ఞ ఆదేశాల మేరకు వారిని మా దేవస్థాన అర్చకులు సిబ్బంది వెళ్ళి ప్రార్థించగా, కలియుగంలో భక్తులు స్వాత్మికమైనటువంటి సూక్ష్మ మార్గంలో అమ్మవారిని అనుగ్రహం కలగాలి అంటే అమ్మవారి యొక్క నామాన్ని ఉచ్చరింపజేసేటటువంటిది, దీంట్లో భవానీ నామాన్ని ఉచ్చరిస్తే సకల దుర్గతులన్నీ కూడాను పోయి సద్గతులు కలుగుతాయి అని చెప్పి చెప్పడం జరిగింది. వారి యొక్క అనుజ్ఞ ఆదేశం మేరకు 40 సంవత్సరాల క్రితం 9 మందితో ప్రారంభమైనటువంటి భవానీ మండల దీక్షలు ఈరోజు 9 లక్షల మంది దేశవ్యాప్తంగా వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతున్నారు. ఈ నియమిత కాలం, నియమిత సమయాన్ని నిర్ణయించి చేసేటటువంటివే దీక్ష. అటువంటి దీక్షలు శరదృతువు హిమంత ఋతువు సంధి అయినటువంటి మాసంలో కనుక చేసుకుంటే సకల శుభములు కలుగుతాయి. అందువల్ల అందరూ కూడాను, భక్తులు అందరూ కూడాను భవానీలు అమ్మవారిని చక్కగా స్మరణ చేసుకుంటూ ఇరుముడి యొక్క ద్రవ్యములన్నీ అగ్నిహోత్రుడికి సమర్పించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది ఆదిరారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవానీ. భవానీ దీక్షధారులతోటి ఆలయం కిటకిటలాడుతోంది. అయితే గురు భవానీలు కూడా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గురు భవానీలతో మాట్లాడదాం. అయితే భవానీ దీక్షాపరులతోటి ఆలయానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. దీక్షాపరులు దీక్ష విరమణ చేయడానికి వచ్చే భక్తులకు సంబంధించిన ఏర్పాట్లను కూడా ఆలయ అధికారులు పూర్తి చేశారని చెప్తూ ఉన్నారు. అయితే మనం కొంతమంది భవానీలతోటి మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏర్పాట్లు ఎలా? వైజాగ్ బాగుంది. లేదమ్మా, టీ ఇచ్చారు, కాఫీ ఇచ్చారు, నైట్ అంతా అందులో ఉంటే బాగా చూసారు. జగన్ పరిపాలన ఏం బాగాలేదు. ఒక టీ లేదు, ఒక కాఫీ లేదు, వచ్చిన పెద్దలకి ఏదీ లేదు. ఇప్పుడు మీరు ప్రతిసారి వస్తారని చెప్తున్నారు కదమ్మా, ఈ ప్రతిసారి ఏర్పాట్లు ఇలాగే ఉంటాయా? ప్రతి చుట్టూ ఇలాగే ఉన్నాయి. ఎంతకంటే బెటర్గా కూడా ఉండి ఫస్ట్లో, ఇప్పుడు మాత్రం తగ్గింది. మరి ప్రతి ఏడాదితో పోల్చుకుంటే ఏడాది భవానీ దీక్ష పరులతో కిటకిటలాడుతుంది. అయితే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ ఏదో ఒక లోపాన్ని ఆ ఏర్పాట్లను కూడా చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. దసరాకి ఎటువంటి ఏర్పాట్లు అయితే చేస్తారో అటువంటి ఏర్పాట్లన్నీ కూడా భవానీ దీక్ష విరమణకు కూడా చేశామని ఆలయ అధికారులు చెప్తున్నారు. దీక్ష విరమణకు సంబంధించి 5 రోజుల పాటు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ గణేష్తో కాంతి, స్వతంత్ర న్యూస్, ఇంద్రకీలాద్రి.